న్యూస్ లోకల్ టీవీకి స్వాగతం. వార్తలు చదువుతున్నది స్వప్న. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీలో తనకు టికెట్ భయం ఎప్పుడూ లేదు, తాను కోరిన చోట టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి. విమర్శలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, తన గురించి ఒక మాట మాట్లాడితే మంత్రి గురించి రెండు మాటలు మాట్లాడతామని హెచ్చరిక. కడప నియోజకవర్గ మినీ మహనాడు, పెద్ద ఎత్తున ఆసరైన కార్యకర్తలు. అవినీతిమయం అయ్యాయి, కేంద్ర విజిలెన్స్ శాఖతో దాడులు చేసి విచారణకు డిమాండ్ చేసిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. పుట్టినరోజు వేడుకలు, నగరంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అభిమానులు. తెలుగుదేశం పార్టీలో టికెట్ భయం తనకు ఎప్పుడూ లేదని, తాను ఎక్కడ కోరితే అక్కడ టికెట్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడని మంత్రి ఆదినారాయణ రెడ్డి స్పష్టం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గ మినీ మహనాడును మంత్రి ఆదినారాయణ రెడ్డి అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, పార్టీ నాయకులు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగిస్తూ తెలుగుదేశం పార్టీలో తనకు టికెట్ రాదన్న భయం లేదని, తాను ఏ సీటు కోరితే ఆ సీటులో టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉంటారని స్పష్టం చేశారు. తనకు టికెట్ పిలిచి ఇస్తారని, అటువంటప్పుడు తాను భయపడాల్సిన అవసరం ఏముందని స్పష్టం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, అది ప్రజలకు టీడీపీ అధిష్టానానికి తెలుసన్నారు. పనిచేసిన తర్వాతనే తాను టికెట్ అడుగుతానన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామసుబ్బారెడ్డి వర్గీయులతో నిర్వహించిన మహనాడులోని కామెంట్లకు మంత్రి నేడు తన వర్గీయులతో నిర్వహించిన మహనాడులో కౌంటర్ వదిలారు. ఏది ఏమైనా జమ్మలమడుగు నియోజకవర్గం టీడీపీ అధిష్టానానికి తలనొప్పి తెస్తుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నాట్యం వచ్చినామా? అధిష్టానం చెప్తే నేను ఎందుకు పార్టీని బలపడాలని చెప్తానంటే, అధిష్టానం చెప్తే బుద్ధిమైనా పోతా, ఎన్నికైనా పోటీ చేస్తా, ఆ పురుగుదలకైనా పోటీ చేస్తా, లేదా అది కానీ ప్రచారం ఏమైనా చేస్తా అని చంద్రబాబు నాయుడు గారికి, ఆయన నువ్వు పార్టీకి సపోర్ట్ కోసం ఆ మాట మాట్లాడతానా, నువ్వు వాళ్ళు ఫలితానికి వచ్చి నేను ఫలితానికి వచ్చావనే కదా. ఫలితం అంటే ఫలితం, ధర్మం అంటే ధర్మం, నీచం అంటే నీచం, గట్టిగా ఫైట్ చేయడమంటే ఫైట్ చేయడం. ఏదానికైనా మీరందరూ ఉన్నప్పుడు రాజ్యం లేదంట, ఎక్కడైనా ఎవడో షూటరు కొత్త యాడలు కొట్టాలి షూటు. నేను షూట్ కొట్టడానికి మీరు బుల్లెట్లు అందించాలంటే మేము బయటపడమే కదా మా పని అవుతాం, మీరు బుల్లెట్లు అందేది కార్యక్రమం అవుతాం. ఏమి కోరిక మాట్లాడితే ఇద్దబడుతుంది, కొత్త కొత్త కోరిక వెతికి వెతికి. ధర్మం అంటే ప్రజలకు పాపం ఏం చేయాలి, రైతులు చేస్తే ఏం చేయాలి, విద్యార్థులకి అయితే ఏం చేయాలి. నేను ఆరోగ్యాన్ని గురించి నేను పట్టించుకున్నట్టు ఎవరన్నా 111 మెడికల్ క్యాంపులు పెట్టిన వాళ్ళు, 3 రావాలి 111 మెడికల్ క్యాంపులు పెట్టాను. నేను మా సుధీర్ను
చైర్మన్ గా పెట్టి దానికి అసూయగా మాట్లాడాను. సుధీర్ ఎందుకు పెట్టాను? దేవుళ్ళు విరాట జరిగింది. ఇక్కడ ఐబీ సాధిస్తారు, వానికి కూడా పెన్షన్ ఉంటుంది. ఒక మంచి పని చేస్తే పెన్షన్ దొరుకుతుంది. ట్రాక్టర్లకు ప్రోత్సాహం కావాలా? నీకు కూడా కొన్ని విషయాలు తెలుసుకున్నా. హాస్పిటల్లో పెట్టి వాడు పోతున్నా. నువ్వు ఎక్కడ చిన్న తప్పు చేసినా నీ బొద్దు వస్తా నీ సుధీర్ గా చేయడం వల్ల మళ్ళీ అచీవ్మెంట్ అవార్డు వచ్చింది. 6 కోట్ల నిధులు వచ్చినాయి. ఈయన మెడికల్ క్యాంప్ పెట్టిన వాళ్ళు కానీ ఎవరైనా మీరు అడిగితే నేను పలకని సందర్భంగా ఉంటే మీరే చెప్పండి. ట్రాన్స్ఫారం కట్టించేది నిజమా అబద్ధమా? వాళ్ళకి అర్మికులకు ఇన్సూరెన్స్ కట్టేది అబద్ధమా నిజమా? గ్యాస్ కనెక్షన్లు పెట్టేది అబద్ధమా నిజమా? ఉప్పు సెంటర్లు పెట్టేది నిజమా కాదా? రవణ కార్మికులకు ఇన్సూరెన్స్ తో పాటు చెట్టు కూడా నేను ప్రొసైడ్ ఇచ్చి నాటించా. ఎన్ని ఇళ్ళు జరుగుతున్నాయి? పల్లెలకైతే 9600, పల్లెలకైతే 3400, 13003 ఇళ్ళు జరిగే ఏకైక నియోజకవర్గం రాష్ట్రంలో జమ్మలమడుగు అనే అనే విషయం మీ అందరూ తెలుసుకోవాలి. ఎన్ని ఇచ్చాడు మీరు? ఒకరు మీరందరూ ఆ పార్టీలో కొందరు, నాతో పార్టీ కొందరు, మధ్యలో అందరూ కలిసి ఉన్నారు కొందరు ఉన్నాము. ఎప్పుడైనా ఇళ్ళు కేటాయించాడా? అవసరం ఇస్తాడు చెప్పాలి కదా. నేను బాధ రాదు. ఇల్లు కేటాయించాడా? ఈ స్కీమ్లు ఎవరైనా పెట్టారా? ఇన్ని ట్రస్ట్ నుంచి ఎవరైనా పెట్టాడా? ఈ అబద్ధమా? నేను కందులు చెల్లెలు అమ్మేవాడేనా? నేను పందివారం చేయను. పందులు వారం చేసేది వాళ్ళే. వాళ్ళ యొక్క వాళ్ళు ఏదో అమ్మేవాళ్ళు, వాళ్ళ సుఖాలు ఏదో వాళ్ళు. పందులకు ఫోన్ చేయడమే ఏదైనా అడగబడేవాడు. నాకు టికెట్ 6 అయినా 100 అయినా 100% చంద్రబాబు నాయుడు గారు పిలిచి పిలిచి ఇచ్చారు టికెట్. నేను ఎప్పుడు నేను పుట్టుకు పోతా సార్, పుట్టుకు పోతాను. ఎంపీకి పోతే ఎంపీకి పోతాను. నేను పోతే నేను మినిస్టర్కి నాయకులు వదిలి పెడతారు. మీ ఇష్టపడాలి, నేను ఆ ఇష్టపడాలని చేయరాదు. నేను ఏం తెలుసు? అభివృద్ధి కూడా స్కూల్ ఫ్యాక్టరీ చేస్తాం, ఏసీసీ ఫ్యాక్టరీ చేస్తాం. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్పాల్సి చెప్పండి? ప్రజలకు తెలియాలా? మీ మాట్లాడంటే ఏదో మన సంబరాలు కాదు, ప్రజలకు విషయం తెలియాలా? మంత్రి ఆదినారాయణ రెడ్డిపై కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. మంత్రి ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే వైసీపీకి కోపట్టుగా పనిచేస్తున్నారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన కడపలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర మంత్రి ఆదినారాయణ రెడ్డి కొత్తగా టీడీపీలోకి వచ్చి పెత్తనం చెలాయించి టీడీపీలో చీలికలు తీసుకువస్తున్నారన్నారు. టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న తన గురించి నిన్న కాక మొన్న వచ్చిన మంత్రికి ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ టికెట్స్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమైనా మంత్రికి చెప్పాడా అంటూ నిలదీశారు. ప్రతి నియోజకవర్గంలో వెళ్లి నీకే టికెట్ అని వారికి లేనిపోని ఆశలు రేపుతూ గొడవలు సృష్టిస్తున్నారని, రాష్ట్ర టీడీపీ చరిత్రలో ఒకే నియోజకవర్గ పరిధిలో 2 మినీ మహనాడులు జరగటం ఇదే మొదటిసారన్నారు. తాను ఎప్పుడైనా మంత్రి పేరును ప్రస్తావన తీసుకొని వచ్చానా అని అటువంటప్పుడు తమ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఆయనకు ఏముందని మండిపడ్డారు. ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మంత్రి సోదరుడు ఆయన తనయుడు టచ్లో ఉన్నారని, ఒకవేళ టీడీపీలో మంత్రికి టికెట్ రాకుంటే వైసీపీలో టికెట్ తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి ఇప్పటికైనా తన ప్రస్తావన తేకుండా ఉంటే చాలా మంచిదని, లేకుంటే తాను 1 అంటే నేను 2 అంటానని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గెలిచే వారికే టికెట్లు ఇస్తారని, కానీ మంత్రి చెప్పడం ఏంటని దుయ్యబట్టారు. ఇప్పటికైనా జిల్లాలో ఆయన పెత్తనం మానుకోవాలని సూచించారు. ఆయన టికెట్ డిక్లేర్ చేస్తా పోయినాడు. టికెట్ ఫలాన వాళ్ళకే వస్తుంది టికెట్టు. మీరు 4వ తూరి నాకు గెలిపించాలి అని అన్నాడు. అంటే ఏదో ఓటములు గెలుపులు రెండు ఉంటాయి, అవి మర్చిపోయింటాం. మళ్ళా ఈయన అదే పనిగా అక్కడికి వచ్చి ఆయనకు 3 మాటలు ఓడిపోయినాడని ఆ గాయాన్ని కలకడము అనేది అది అంత మంచి పద్ధతి కాదు ఆయనది. తర్వాత 2వ తూరి వచ్చినాడు. అంటే అది నాకు సంబంధించింది కాదు కాబట్టి నేను స్పందించాల్సిన అవసరం లేదు. 2వ తూరి వచ్చినప్పుడు వీరశివారెడ్డి డిన్నర్లు పెడతానే సీట్లు వస్తాయా ఆయనకు కలగంట అన్నాడు అనే రకంగా ఆయన మాట్లాడినాడు. అదే నేను ఇంతవరకు ఆదినారాయణ రెడ్డి పేరు ఎక్కడ ఎత్తానో, ఆదినారాయణ రెడ్డి తో నాకు సంబంధం లేదు, ఆదినారాయణ రెడ్డి కానొచ్చిన ఆయన విషయడు నేను చేయను, ఆయన పని ఆయనది నా పని నాది చేసుకుంటాండ. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తాము, ప్రజల అభిమానం కలిగిన వాళ్ళకే ఇస్తాము.
టిక్కెట్లు గన్షాట్గా గెలిచే వాళ్ళకే ఇస్తాము, అన్ని రకాల సర్వేలు చేపిస్తాము, మంచి అభ్యర్థులను ఎంపిక చేస్తాము, తిరిగి మనము అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. ఓడిపోయే వాళ్లకు నిరంతరము సీట్లు ఇచ్చి ఆయన సీట్లు పోగొట్టుకొని ప్రతి సీటు కూడా రేపు ముఖ్యమంత్రి కావాలా చంద్రబాబు నాయుడు అంటే ప్రతి సీటు కూడా విలువైనది, ప్రతి సీటు కూడా గెలిపించుకోవాలా, దానికి తగిన వ్యక్తుల్ని ఎంపిక చేసుకోవాలా. ఈ ఉంటే ఈయన కడప జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి పోయి విజయం చెప్పిన వాళ్ళకే సీటు ఇస్తారు, నర్సింహారెడ్డికే సీట్ ఇస్తారు, నీకే సీట్ ఇస్తారు అని ఇట్లా చెప్పడం అనేది చాలా వింతైన పరిస్థితి. ఈయన తెలుగుదేశం పార్టీ చరిత్రలో, తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి కూడా రెండు మినీ మహానాడులు జరగడం అనేది చరిత్రలో ఎక్కడా లేదు. వర్గ పోరాటం ప్రబలంగా ఉండాలని జమ్మలమడుగులో మళ్ళా మినీ మహానాడు జరిపినాడు ఆదినారాయణ రెడ్డి గారికి. నేను ఒక్కరే చెప్తానరా, నేను నీ పేరు ఎత్తడంలా నీ కథ ఎత్తడం, నువ్వెందుకు నా టికెట్ నుంచి నా పేరు ఎత్తి నువ్వుగా, నీకు చంద్రబాబు నాయుడు దగ్గర శక్తి ఉంటే నువ్వు కడప జిల్లాలో అందరికీ టిక్కెట్లు ఇప్పించుకో, అందరినీ ఓడగొట్టు, నువ్వు ఒక్కరివే గెలుచు, నీ ఉద్దేశం అదే కదా. ఈ కడప జిల్లాలో గెలిచే వాళ్ళకి ఎవరికి చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వకూడదు, తనకొక్కరికే తను చేసిన అభివృద్ధిని చూసి చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వాలా, జమలమడుగు ప్రజలు గెలిపియాలా, ఆయన ఒక్కరే మంత్రిగా ఉండాలా, మిగతా 9 నియోజకవర్గాలలో ఓడిపోవాలా, ఓడిపోయే వాళ్ళకి సీట్లు ఇవ్వాలా, ఇది ఆదినారాయణ రెడ్డి గారి ధ్యేయం. నాకు నీ మీద అనుమానం ఏమంటే ఈ వర్గాలను ప్రోత్సహించడము, ఈ మనుషులను రెచ్చగొట్టడము, ఈ టిక్కెట్లు ప్రకటన చేయడము, ఇవన్నీ చూస్తా అంటే జగన్మోహన్ రెడ్డి కోవట్టుగా తెలుగుదేశం పార్టీలో ఏమన్నా మీరు పనిచేస్తాండారా అని నాకు డౌట్గా ఉంది. ఇప్పటికైనా ఆదినారాయణ రెడ్డి గారు నా పేరు ఎత్తొద్దు, నా కథ ఎత్తొద్దు, నేను నీ జోలికి రాను, నీవు ఒకటంటే నేను రెండంటా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలపై మినీ మహానాడులలో చర్చిస్తున్నామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలుగుదేశం మినీ మహానాడులో భాగంగా నేడు కడప నియోజకవర్గ మినీ మహానాడు నిర్వహించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం సంక్షేమ ఫలాలు ప్రజలకు అందుతున్నాయా లేదా అన్న అంశంపై వారు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ రేషన్ కార్డులు, హౌసింగ్, పెన్షన్ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా కడప నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజీని అభివృద్ధి చేయడానికి పలు తీర్మానాలు చేశామని, పులివెందులలో జరిగే జిల్లా మహానాడులో ప్రవేశపెట్టి అక్కడ ఆమోదించిన తర్వాత రాష్ట్ర మహాసభలలో ఆమోదం తెలపడం జరుగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని, కడపను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కడప జిల్లాలో కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు జరుగుతున్న మినీ మహానాడు, కడప అసెంబ్లీ నియోజకవర్గం మినీ మహానాడుకు ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 4 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలపైన సమీక్ష చేశాం. భవిష్యత్తులో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా రేషన్ కార్డులు కానీ, పెన్షన్స్ కానీ, హౌసింగ్, ఇవే కాకుండా నగరంలో అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను కూడా అభివృద్ధి చేసేదానికి పలు తీర్మానాలు చేశాం. ఈ తీర్మానాలన్నీ కూడా జిల్లా పార్టీలో జరిగే మినీ మహానాడులో, రేపు పులివెందుల్లో జరిగే మహానాడులో ప్రవేశపెట్టి ఇవన్నీ ఆమోదింపజేసుకొని రాష్ట్ర మహానాడులో ప్రవేశపెట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే సంవత్సరంలో జరిగే విధంగా మేమందరం కూడా చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ, రేపు కడప జిల్లాలో మినీ మహానాడు కార్యక్రమం జరుగుతూ ఉంది, అది పులివెందల్లో జరుపుతున్నాం. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో రొటేషన్ జరిగే విధంగా పులివెందల్లో చేస్తున్నాం. ఈరోజు పులివెందల్లో ఒక పండుగ వాతావరణం,
గత 40 సంవత్సరాలుగా గతంలో ఉన్న పాలకులు చేయని పనులన్నీ కూడా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాం. ఎక్కడ చూసినా కృష్ణా జలాలు కనిపిస్తున్నాయి. ఏ ప్రాంతం పోయినా ఏ రోడ్లలో పోయినా కూడా ఈరోజు కృష్ణా జలాలు కనిపిస్తున్నాయి. కృష్ణా జలాలన్నీ కడపకు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. ఒక జమ్మలమడుగు అయితే ఏమి, కమలాపురం అయితే ఏమి, ప్రొద్దుటూరు అయితే ఏమి, పులివెందుల ప్రాంతం అంతా కూడా అన్ని రిజర్వాయర్లు నింపి ఈరోజు కృష్ణా జలాలని తీసుకొని వచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. ఇవన్నీ కూడా చాటి చెప్పి చేసిన పనులని ఘనంగా గర్వంగా చెప్పుకునే దానికే ఈ మహానాడులో వేదికగా చేసి, అదే కాకుండా జిల్లా అభివృద్ధి కార్యక్రమాల మీద కూడా రేపు పలు తీర్మానాలు చేసి ఇవన్నీ కూడా రాష్ట్ర మహానాడులో ప్రవేశపెట్టి ఇవన్నీ తీర్మానాలు ఆమోదింపజేసుకుంటాం. ఈ ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో రేపు జరిగే పులివెందులలో జరిగే జిల్లా మినీ మహానాడులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. రైల్వే కోడూరులోని మైనింగ్ కంపెనీ పూర్తి అవినీతిమయం అయిందని, ప్రతి పనిలో ఎక్కువ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు విమర్శించారు. ఇదే అంశంపై వారు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పనుల కోసం వచ్చేవారిని కులాల పేరుతో ఎండీ చౌదరి దూషిస్తున్నారని ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా టెండర్లను వేయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ అవినీతి సొమ్ములో టీడీపీకి వాటా ఉందని, వచ్చిన అవినీతి డబ్బుతో 2019 ఎన్నికల్లో ఖర్చు పెట్టనున్నారన్నారు. ఈ అవినీతిపై కేంద్ర విజిలెన్స్ శాఖ అధికారులకు లేఖ రాశామని, విచారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. త్వరలో అన్ని ఆధారాలను మీడియా ముందుకు తీసుకుని వస్తామని మిథున్ రెడ్డి తెలిపారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి దివంగత నేత వైఎస్ కుటుంబంపై నోటికి చెప్పలేని విధంగా విమర్శలు చేయడం దారుణమని రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. జిల్లాలోని కోడూరు నియోజకవర్గంలో ఉన్న బారెటీస్ గని ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న బారెటీస్ మైను రోజు రోజుకి అవినీతికి, అదేవిధంగా అక్రమాలకు నిలయంగా మారుతోంది. ఇది ఏమా అని ప్రశ్నిస్తే ఏపీఎండిసి ఎండి వెంకయ్య చౌదరి గారు ఆ గ్రామ పరిరక్షణ కమిటీ పైన కేసులు పెట్టడము, దౌర్జన్యాలు చేయడము ఇవన్నీ కూడా ఒక పరిపాటిగా పెట్టుకున్నారు. ఆయన అవినీతి అక్రమాలని ప్రశ్నించే వాళ్ళని ఈరోజు పోలీసుల ద్వారా కేసు పెట్టి వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎంత దారుణంగా ఆయన వ్యవహార శైలి ఉందంటే, ఎవరైనా పని గురించి పోతే మీ కులం ఏంది, లేకపోతే మీరు ఏ పార్టీలో ఉన్నారు, ఈ రెండు ప్రశ్నలు అడగందే ఆయన పనిచేసే పరిస్థితి లేదు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఒక పొలిటికల్ బ్రోకర్ లాగా పనిచేయాలనుకుంటే పసుపు చొక్కా వేసుకొని తెలుగుదేశం పార్టీలో చేరండి అని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. అతిపెద్ద స్కామ్ బారెటీస్ గన్నుల్లో ఈరోజు ఒక సింగిల్ టెండర్ మేనేజ్ చేసి ఇప్పటికే అతిపెద్ద స్కామ్ చేశారు. ఇవే కాకుండా చిన్న క్యాంటీన్ నిర్వహణ కానీ, లేకపోతే స్కూల్ నిర్వహణ కానీ, ఈవెన్ హాస్పిటల్ నిర్వహించేది కూడా కానీ, అన్నీ ఆయన బంధువులు వాళ్ళు ఊరి నుంచి తెచ్చిపెట్టుకున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళందరికీ కోడూరు నియోజకవర్గంలో ఉండే వాళ్ళకు కేటాయించిన పనులన్నీ కూడా, చివరికి ట్యాక్సీ డ్రైవర్లు కూడా వాళ్ళ బంధువులను వాళ్ళ ఊరి నుంచి తెచ్చి ఈరోజు నడిపే పరిస్థితి, దారుణమైన పరిస్థితి ఈరోజు ఉందంటే అది చాలా ఘోరమైన పరిస్థితి. ఆయన పెద్ద స్కామ్కు ఈరోజు నాంది చుడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రేపు రాబోయే ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెట్టేదానికి ఈరోజు పనిచేస్తున్నారని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటిపైన కూడా విజిలెన్స్కు రాసి ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు అన్నిటిపైన కూడా విచారణ చేసే దిశగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకుంటుంది. విజిలెన్స్ దృష్టిలో పెట్టి అదేవిధంగా మంగంపేటలో ఈరోజు గ్రామ కమిటీ సభ్యులపైన ఏవైతే కేసులు పెట్టారో అవన్నీ కూడా తక్షణమే విత్డ్రా చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాము. అవినీతి ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉలికిపడి ఏ విధంగా కేసులు పెడతా ఉన్నారో, తా అంటే తందానా అని చెప్పి ఆయన కింద వంది మాధులు కూడా ఈరోజు ఎండీ కూడా అదే విధంగా కేసులు పెట్టడం దారుణము. వీటన్నిటిపైన సరైన ఎంక్వైరీ ఉంటుంది. ఈయన చేసిన స్కామ్లన్నీ కూడా నిలదీస్తామని చెప్పి కూడా ఈరోజు మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రెండు బొగ్గు గన్లపైన కూడా ఇప్పటికే కోల్ మినిస్ట్రీలో కంప్లైంట్ చేయడం జరిగింది, విజిలెన్స్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉండే ఈ రెండు మైన్లు మన స్టేట్ గవర్నమెంట్ కేటాయించింది. వీటిలో
అన్యాయాల అక్రమాలు చోటు చేసుకునేటివన్నీ కూడా విడమర్చి రాబో కాలంలో ఖచ్చితంగా మీడియా ముందు కూడా తీసుకొస్తాం. ఈ టెండర్ ప్రక్రియ ఏమాత్రం లోటుపాట్లు జరిగినా కూడా ఖచ్చితంగా మీడియా ముందుకు తీసుకొచ్చి విజిలెన్స్ దృష్టికి తీసుకొచ్చి తగు చర్యలు తీసుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను కడప నగరంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎర్రమల సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా నగరంలోని పంచాయతీ కార్యాలయం వద్ద ఉన్న దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం నుండి ఎన్టీఆర్ కూడలి వరకు మోటార్ బైక్ ర్యాలీని చేపట్టారు. అనంతరం ఎన్టీఆర్ కూడలిలో దాదాపు 50 కేజీల కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఒకరికి ఒకరు తినిపించుకొని ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ పేదలకు అన్నదానం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. అనంతరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చినప్పటి నుండి అనేక విజయాలను సాధించడం జరిగిందని తెలిపారు. తమ హీరో కొత్తగా తీస్తున్న సినిమా స్టిల్ కూడా విడుదల చేయటం, ఆ స్టిల్ చూడగానే సినిమా హిట్ అని తెలిసిందన్నారు. అభిమానులు కూడా తమ హీరో సినిమాలను ఎంతగానో అభిమానిస్తారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వచ్చేసిన యంగ్ టైగర్ అభిమానులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు 35 వసంతాలు పూర్తి చేసుకున్న మా అన్నయ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. మీరు మరిన్ని పుట్టినరోజులు ఇలాంటి ఎన్నో జరుపుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు సందర్భంగా అన్నదాన మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, కేక్ కటింగ్ జరిగింది, అలాగే రక్తదాన శిబిరాన్ని నిర్వహించాము. మరెన్నో సేవా కార్యక్రమాల్లో ఎన్టీఆర్ అమ్మలందరూ పాల్గొనాలని మనసారా కోరుకుంటున్నాను. సంవత్సరంలో అడుగు పెడుతున్నాడు కాబట్టి మా కడపలో మా చుట్టూ పల్లెలన్నీ ఈరోజు రక్తదానము, అన్నదానము, సభ, పూల వర్షాలు అన్ని కురిపించి ఈరోజు ఎన్టీఆర్కి ఇక్కడ అభిమానులు ఇంత గొప్పగా ఉన్నారని తెలియజేసేదానికి ఈరోజు గట్టిగా మా సుధాకర్ రెడ్డి జిల్లా అధ్యక్షుడు అయినందుకు శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ కార్యం ఇవి వచ్చినందుకు ఈ నందమూరి అభిమానులందరికీ మా శుభాదినం. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత పాలన ప్రజలకు శాపంగా మారిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కడప నగరంలోని జయరాజ్ గార్డెన్లో 3 రోజుల పాటు వైసీపీ బూత్ స్థాయి కమిటీ సమావేశాలు నిర్వహించారు. నేడు చివరి రోజున రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గ బూత్ కన్వీనర్లతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాలలో రాబో ఎన్నికల్లో ఎలా పనిచేయాలన్న అంశాలపై నేతలు దిశానిర్దేశాలను సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అసమర్థత పాలనగా తయారైందని, బాలికల పట్ల రోజురోజుకు పైశాచికత్వ దాడులు ఎక్కువవుతున్నటువంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఎన్నికల్లో పార్టీ బలపడాలంటే బూత్ కన్వీనర్లు కష్టపడాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. పార్టీ శ్రేణులు కష్టపడితే ఖచ్చితంగా 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని బూత్ స్థాయిలో బలోపేతం చేయడానికి మీరు అంతా కలిసి మెలిసి పనిచేయాలని వైఎస్ఆర్ పార్టీ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అని తెలిపారు. గత 8 సంవత్సరాల నుంచి ప్రజా సమస్యలపై మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, కోడూరు శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి శాసనసభ్యులు గండికోట శ్రీకాంత్ రెడ్డి, నియోజకవర్గాల బూత్ కన్వీనర్లు పాల్గొన్నారు. అధికారం ఒకసారి మన చేతిలో ఉండే అధికారం పోతే మనం ఊడిపోయేవాళ్ళం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి అనేది లేదు. ఇక్కడ శాసనసభ్యుల నుంచి 18 మంది పెరిగి 18 మంది దగ్గర నుంచి 67 పెరిగింది. 67 నుంచి 167 పెరిగేటువంటి అవకాశాలు కూడా మీటింగ్లో ఇవాళ అధికారం పోతే మన పార్టీ ఓడిపోయిందని అనుకుంటుంది. కాబట్టి ఎక్కడ కూడా మనం 2014 ఎన్నికల్లో మనం ఓడిపోయాము అనే మాట రావాల్సిన ఆవశ్యకత లేదు.
ఎప్పుడు కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో అధికారం వస్తుంది. అధికారం వచ్చిన తర్వాత ప్రజలతో సాన్నిహిత్యం పెరుగుతుంది, ప్రజా అవసరాలు తీర్చేటువంటి పార్టీ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందించడమే మన ధ్యేయంగా ఉంటుంది. కాబట్టి ఈ పార్టీ దీర్ఘకాలం కొన్ని దశాబ్దాల పాటు ఇవాళ నలభైలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. 42-43 సంవత్సరాల వయసులో ఈరోజు దేశంలో ఎవరిని కదిలించిన ఒక స్ట్రాంగ్ లీడర్ సోనియా గాంధీని ఎదిరించగలిగినటువంటి ధీరత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉందని మాట్లాడుకుంటా ఉన్నారు. ఆమె ముందు అంతా తల వంచినట్ట కానీ తలకు తెలియని వాళ్ళు లేరు. ఇటువంటి ఆలోచనతో వచ్చినటువంటి పార్టీ, ఆవిర్భావించినటువంటి పార్టీ ఈరోజు మన చేతుల్లో ఉంది. దీన్ని పోషించుకోవడానికి, ప్రజల ముందుకి తెలుపుతో పెట్టడానికి, ప్రజలు మద్దతు తీసుకోవడం జరగడానికి, రాజశేఖర రెడ్డి గారి పథకాలను నిర్ణయించడానికి మన మీద అధిక భారం ఉందనేది మనసులో పెట్టుకొని ఏ విధంగా మనం దాన్ని సాధిస్తామని కూడా మనం చర్చించుకున్నాం. కల్తీ మధ్యం ఇద్దరిని కాటేసింది. మధ్యం మహమ్మారికి ఇద్దరు బలి కావటంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. తరచూ మధ్యానికి అలవాటు పడిన వీరు ఈసారి మధ్యం తాగిన 10 నిమిషాలకే కుప్ప కూలిపోయారు. కడప జిల్లా సుండుపల్లి మండలంలోని పెద్ద బలిజపల్లిలో మధ్యం తాగి ఇద్దరు మృత్యువాత పడ్డారు. తిరుపతిలో ఉంటున్న సుకుమార్ వెంకటరమణ అయినటువంటి తన మామ దగ్గరికి వచ్చాడు. వీరిద్దరూ హెచ్డి చీప్ లిక్కర్ మందును తీసుకొని వారి ఇంటి పక్కన ఉన్న అరుగుపై కూర్చొని సేవించారు. తాగిన వెంటనే ఇరువురు కుప్ప కూలిపోయారు. ఏం జరిగిందని తెలుసుకునే లోపే ఇద్దరు కూడా మృతి చెందారు. రోజు మద్యం సేవించే అలవాటు పడ్డ వీరి ఇరువురు కల్తీ మద్యం తాగడం వల్ల చనిపోయి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాగిన 10 నిమిషాలకే వారు చనిపోవడంతో కల్తీ మద్యం తాగి చనిపోయారా, లేక ఏదైనా విష పదార్థం మద్యంతో పాటు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే వారు ఇరువురికి ఆత్మహత్య చేసుకునేంత పిరికి వాళ్ళు కాదని, వారికి అంత కష్టాలు లేవని బంధువులు అంటున్నారు. ఇదిలా ఉంటే ఎక్సైజ్ అధికారులు, పోలీసు అధికారులు మండల కేంద్రంలో ఉన్న 2 మద్యం షాపులపై తనిఖీలు నిర్వహించి లిక్కర్ బాటీలు పరీక్షల కోసం కొన్నింటిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాయచోటికి తరలించారు. 10 నిమిషాలు వాళ్ళే కావాలని కలుపుకొని సూసైడ్ చేసుకున్నారు. అంత ఇబ్బందులు కలిగిన వాళ్ళు కారు ఎరిగి 1 సంవత్సరం పడింది. అంటే అది కాదు మధ్యలో ఇది ఎఫెక్ట్ ఏమైంది, అది ఏమి వల్ల వచ్చింది అనేది మన రిపోర్ట్ వాళ్ళు బయటపడాల్సిందే. దానికి మనం ఏమి చెప్పడం. నంద్యాల వెంకటరమణ, రెడ్డిచాల సుకుమార్ లిక్కర్ తాగిన ఒక 10 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో మాకు తెలియదు. తెచ్చుకొని ఇంటి ముందనే కూర్చున్నారు, తాగినారు, 10 నిమిషాల్లో ప్రాణాలు పోయినాయి. నిన్న సాయంత్రం అంటే 19 తేదీ నాడు సాయంత్రం 6:30-7 మధ్యలో పెద్దబల్జిపల్లి. మాకు చిన్న ఆయన ఒకరు, బావమర్ది ఒకరు లిక్కర్ తాగి చనిపోయినారు. కడప జిల్లా కమలాపురం మండలం ఎర్రగుంట్ల మండలాల్లో పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడులలో గుట్కా ప్యాకెట్లు అమ్మే పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. కమలాపురం మండలంలో పలుచోట్ల గుట్కా ప్యాకెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు ఈ మధ్యకాలంలో పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్పటి నుండి పోలీసులు నిఘా పెంచి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద చెప్పలి గ్రామం ఎర్రగుంట్ల మండలం పరిధిలో గుట్కా ప్యాకెట్లు అమ్ముతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వారు ఒక్కసారిగా వారు దాడులు చేపట్టారు. పోలీసు చేసిన దాడులలో 60,000 రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కాలు, రాజా, హన్స్ వంటి పదార్థాల ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో వారిపై దాడి చేయడంతో నిందితులపై 352 కేసు నమోదు చేశారు.
డిఎస్పీ శ్రీ మాసం బాషా గారి రాబడిన సమాచారం మేరకు ఈ కడప మన కమలాపురం మండలం పెద్ద చెప్పలి ఆర్చ్ వద్ద కొంతమంది వ్యక్తులు ఈ గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నారు అనే సమాచారం డిఎస్పీ గారికి రావడం వచ్చింది. ఆ సమాచారాన్ని ఎర్రగొండ ఎస్ఐ గారికి తర్వాత కమలాపురం ఎస్ఐ గారికి షేర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ మీద యాక్ట్ చేయమని చెప్తే కమలాపురం ఎస్ఐ తర్వాత ఎర్రగొండ ఎస్ఐ ఇద్దరు వాళ్ళ సిబ్బంది తీసుకొని అక్కడికి పోయి రైడ్ చేసి అక్కడ 8 మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ 8 మంది దగ్గర నుంచి సుమారు 60,987 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుట్కా ప్యాకెట్లు వివిధ రకాలు మొత్తం ఒక 14 కంపెనీకి సంబంధించిన పేర్లతో ఉన్నటువంటి గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ గుట్కా ప్యాకెట్లన్నీ నిషేధించమని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ గుట్కా ప్యాకెట్లు మన అమ్మకూడదని చెప్పి నిషేధించినది. సో ఈ నిషేధించిన వస్తువులు వాళ్ళు విక్రయిస్తున్నారని చెప్పి వీళ్ళు తెలిసి వాళ్ళని 8 మందిని అరెస్ట్ ఈరోజు 9:30 అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వాళ్ళందరూ విచారిస్తే 8 మందిని విచారిస్తే వీళ్ళందరికీ వేంపల్లికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి సరఫరా చేశాడని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక టీం పంపించినాము వేంపల్లికి ఆ ప్రసాద్ని అరెస్ట్ చేసేదానికి. అతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. ఈ 8 మంది పైన కమలాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది. చేసి రేపు మార్నింగ్ రిమాండ్ పంపించేస్తాము. వీళ్ళందరూ ఈ 8 మంది పోలీసు వాళ్ళు పట్టుకునే క్రమంలో పోలీసు వారిపై కూడా దాడి చేసి వాళ్ళని దాడి చేసి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు కాబట్టి ఆ సెక్షన్ కూడా 350. కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో కడప జిల్లాలోని ఆ పార్టీ శ్రేణులు వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. నగరంలోని అంబేద్కర్ సర్కిల్లో పలువురిని మిఠాయిలు పంచి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి చక్రయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం రాబోతుందని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కూడా విజయం కాంగ్రెస్ పార్టీనే వరించిందని, దీంతో మళ్లీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొందన్నారు. అతి తక్కువ స్థానాలను బీజేపీ ప్రభుత్వం కైవసం చేసుకుని కుట్రలు కుతంత్రాలు పన్ని సీఎం పదవిని కైవసం చేసుకున్నారని ఆరోపించారు. తర్వాత తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న గౌరవం అభిమానంతో ఒక్క పార్టీలు మారలేదన్నారు. డబ్బు పదవులు ఎరచూపారని అయినప్పటికీ చివరకు న్యాయమే గెలిచిందని తెలిపారు. రాబోవు ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం తథ్యమని, ఆ దిశగా ప్రతి ఒక్కరు కూడా పనిచేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయ్యా ఇది ప్రజా విజయం, ఇది ఓన్లీ మీకు సూచన మాత్రమే. ఈ దేశానికి బీజేపీ పార్టీని బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చేవారిని మొత్తం ఈ దేశం ఉంటే ప్రతి ఈ రాష్ట్రాలు ఉంటే తరిమి కొడతారు. ఖచ్చితంగా ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. 2019లో ఖచ్చితంగా మీకు గుణపడని చెప్తున్నారు ప్రజలు. ఇది ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా విజయం అని చెప్పి ఈరోజు దినోత్సవాలు చేసుకుంటున్నారు, స్పీట్లు పంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ విజయం సాధిస్తుంది. దీన్ని బట్టి చూచే 2019లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు. ప్రధాని అయిన వెంటనే ఈ రాష్ట్రానికి ఫస్ట్ సంతకము ఫైల్ పైన పెట్టానని స్వచ్ఛంగా చెప్పాడు. ఖచ్చితంగా వాగ్దానం నెరవేరుతుంది. జై రాహుల్ గాంధీ. ఇంకా ఇది ప్రజల విజయము, కానీ ప్రజలకందరూ నా నమస్కారాలు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ప్రాణం పోస్తున్నారు, అలాగనే కర్ణాటక దేశంలోని ఉన్న తెలుగు వాళ్ళు కూడా వాళ్ళ చేతెత్తి నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీని విజయం చేసిన వాళ్లకు వాళ్ళందరికీ నేడు మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. కానీ బుద్ధి చెప్పిన కోసము ఇంకా ఇతర పార్టీలు మోడీతో కలిసినే ఉన్న వాళ్ళు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ 2019న కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. అలాగే పీఎం రాహుల్ గాంధీ గారు పీఎం అవుతారు. అలాగే మొదటి ప్రత్యేక హోదా మనకు రావాలన్నా కూడా చేయాలన్నా కూడా ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. అలాగే ప్రజలందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కానీ మన కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మనకు అందరికీ ఆంధ్ర బలము, దీనికి ప్రజలు కూడా ప్రత్యేక సౌకర్యము. అందుకే ప్రజలందరూ సహకరించి కాంగ్రెస్ పార్టీ ముందు సాగించాలని నేను కోరుతున్నాను. జై కాంగ్రెస్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీలో తనకు టికెట్ భయం ఎప్పుడూ లేదు.
తాను కోరిన చోట టికెట్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా ఉన్నాడన్న మంత్రి ఆదినారాయణ రెడ్డి. విమర్శలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి, తన గురించి ఒక మాట మాట్లాడితే మంత్రి గురించి రెండు మాటలు మాట్లాడతామని హెచ్చరిక. కడప నియోజకవర్గ మినీ మహనాడు, పెద్ద ఎత్తున ఆసరైన కార్యకర్తలు. అవినీతిమయం అయ్యాయి. కేంద్ర విజిలెన్స్ శాఖతో దాడులు చేసి విచారణకు డిమాండ్ చేసిన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. పుట్టినరోజు వేడుకలు, నగరంలో కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించిన అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.